ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తెలంగాణ ప్రభుత్వానికి ఒకదానికొకటి శుభవార్తలు వినపడుతున్నాయి. ఎన్నికల వేళ సంక్షేమ పథకాల అమలుకు కావలసినంత సొమ్ములు ఖజానాకు చేరుతున్నాయి. అప్పు కోసం అటు ఇటు చూడకుండా అన్నీ అలా కలిసి వస్తున్నాయి కేసీఆర్ సాప్కి. తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ పథకాలకు ఏటా 55,000 కోట్ల నుంచి 60,000 కోట్ల వరకు ఖర్చు పెడుతోంది. ఈసారి ఎన్నికల సీజన్ కావడంతో ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న రుణమాఫీకి బూజు దులిపింది. దీనికి 19,000 కోట్లు కావాల్సి ఉంది. ఇచ్చిన హామీలు, ఇవ్వాల్సిన హామీలు చాలానే ఉన్నాయి. అవన్నీ అమలు చేయాలంటే ఖజానా కాసులతో గలగల్లాడాల్సిందే. ఈ ఏడాది చివరిలోనే అసెంబ్లీ ఎన్నికలున్నాయి కాబట్టి ఏ ఒక్క పథకాన్ని వాయిదా వేసే పరిస్థితి లేదు. దీంతో నిధుల కటకట ఏర్పడింది. అయితే కేసీఆర్ ముందుచూపు లేక వ్యూహమో కానీ అసలు సమయంలో ఆర్థిక ఇబ్బందులు లేకుండా బయటపడే అవకాశం దొరికింది. తెలంగాణ ప్రభుత్వానికి హెచ్ఎండిఏ కామధేనువుగా మారింది. భూముల అమ్మకం ఖజానాకు కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. ఈ ఏడాది మార్చి నుంచి ఇప్పటి వరకు జరిపిన భూముల వేలంలో ప్రభుత్వానికి 8,529 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. అందులో కోకాపేట, బుద్వెల్లోనే కాస్త అటు ఇటుగా 7,000 కోట్ల వరకు వచ్చాయి. మోకిల వేలం కూడా పర్వాలేదనిపించింది. త్వరలో మోకిల భూముల 2వ విడత వేలము జరగనుంది. 98,975 గజాలను వేలం వేయనున్నారు. దీని ద్వారానే 800 కోట్ల ఆదాయం వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. అంతేకాకుండా మరికొన్ని భూములు కూడా వేలానికి రెడీ అవుతున్నాయి. వీటి ద్వారా మరో 1,000 కోట్ల ఆదాయం రావచ్చు. వివాదాస్పదమైన ఓఆర్ఆర్ బిడ్డింగ్ ద్వారా ప్రభుత్వానికి 7,380 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. ఇక మద్యం టెండర్ల ప్రక్రియ నడుస్తోంది. మద్యం షాపులకు ఇంకా 2 నెలల గడువు ఉన్నప్పటికీ ప్రభుత్వం ఆదరాబాదరగా వాటిని ముందే లాటరీ తీయనుంది. అప్లికేషన్ల గడువు కూడా ముగి వచ్చింది. ఈ అప్లికేషన్ల ద్వారానే దాదాపు 500 కోట్ల రూపాయల వరకు రావచ్చు. ఇక మద్యం షాపుల కేటాయింపు ద్వారా కూడా 1,000 కోట్లు ప్రభుత్వ ఖజానాకు జమ కానున్నాయి. అవి కూడా వస్తే అవసరంలో సాయపడతాయని ప్రభుత్వం భావిస్తోంది. మొత్తానికి ఎన్నికల సమయంలో అప్పు కోసం దేవులాడే పరిస్థితి రాకుండా కేసీఆర్ ముందు జాగ్రత్త పడ్డారు.